హలో ఎవ్రీవన్ భారతదేశంలో ఆలయాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే హిందువులందరూ పవిత్రంగా కొలిచే దేవుళ్ళందరూ అలాంటి దేవాలయాల్లోనే కొలువై ఉంటారు కానీ మన దేశంలో ఇప్పటికీ కొన్ని ఆలయాలకు సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి వాటికి ప్రస్తుత నాగరిక కాలంలోనూ సమాధానం దొరకలేదు దొరకదని కూడా చెప్తున్నారు ఆ దేవాలయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షి దేవాలయం గురించి ఈ ఆలయం తర్వాత బెంగళూరు అటవీ మల్లేశ్వర స్వామి ఆలయం కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం తమిళనాడులోని తంజావూర్ ఆలయం గుజరాత్లోని సముద్ర దేవాలయం ఈ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయాయి ఈ ఆలయాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ముందుగా లేపాక్షి దేవాలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో ఉంది ఈ ఆలయం శివుడు విష్ణువు మరియు వీర ప్రాంతులకు అంకితం చేయబడింది ఈ ఆలయం శిల్పకళకు అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో డెబ్భై స్తంభాలలో ఒక్క స్తంభం మాత్రమే భూమిని తాకకుండా నేలపై వేలాడుతోంది దీని రహస్యం ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు తరువాత సోమనాథ్ ఆలయం ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది అందుకే ఈ ఆలయాన్ని గజనీ మహమ్మద్ లక్ష్యం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది అయితే ఈ ఆలయాన్ని అతను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడో తెలియలేదు అయితే కొంతమంది గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో చెప్పే ప్రయత్నం చేశారు ఈ దేవాలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఒక్క ఆలయం నుండే గజనీ మహమ్మద్ ఆరు టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని దోచుకున్నాడు అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి మరో రెండు అద్భుతాలు కూడా ఉన్నాయి సోమనాథ్ ఆలయం సముద్రం ఒడ్డుకు దగ్గరున్న ఆలయం కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం భారీ సముద్ర పొలలు సోమనాథ్ ఆలయం మెట్లను ముద్దాడుతాయి ఇది నేటి వాసుశిల్పులకు సైతం అర్ధం కాని పజిల్లాగా ఉంది మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గర్భగుడి యొక్క లింగం మన దేశంలో ఏ ఆలయాలలో లేని అద్భుతం ఇది ఇది ఏంటంటే ఆలయ గర్భగుడి లింగం ఇతర దేవాలయాల మాదిరిగా నేల మీద లేదు ఇక కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు వాయువ్య భాగంలో అటవీ మల్లేశ్వర దేవాలయం ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కనుగొనబడింది అలాగే ఈ ఆలయ స్థలం సమీపంలో తవ్వకం కూడా కనుగొనబడింది ఇది తవ్వినప్పుడు మాత్రమే ఒక పెద్ద టవర్ మరియు చెరువు ఉన్న ఆలయం కనిపించింది ఇది ఎలా సాధ్యమైందో ఎవరికీ అంతుబట్టలేదు ఇక తమిళనాడులోని తాంజావూర్ ఆలయం మన దేశంలోని అత్యంత పెద్ద దేవాలయాలలో ఇదే మొదటిది ఈ ఆలయాన్ని రాజా చోరుల వారు నిర్మించారు ఈ ఆలయం భారతీయ నిర్మాణ రూపకల్పనకు ప్రసిద్ధి చెందింది ఇది యునెస్కో వారసత్వ జాబితాలో ఉంది ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్ళన్నీ స్వచ్ఛమైన గ్రనైట్ రాళ్ళు ఎనభై టన్నుల బరువున గ్రనైట్ రాయి ఈ ఆలయం గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ దాదాపు అరవై కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కొండలు లేవు అయినా కూడా భారీ రాళ్లతో ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు అనే పరిశోధకులు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఈ రహస్యానికి ఎలాంటి క్లూ దొరకలేదు ఇక గుజరాత్ రాష్ట్రంలోని బరూర్ జిల్లాలో కవిగాంబోయి అనే చిన్న గ్రామంలో అరేబియా సముద్రంలో నిర్మించిన శ్రీ స్టాంబేశ్వర ఆలయాన్ని అయితే రోజువారి అదృశ్య ఆలయం అని కూడా అంటారు నూట యాభై సంవత్సరాల క్రితం మాత్రమే అలాంటి ఆలయం ఉందని బయట ప్రపంచానికి తెలిసింది ఈ ఆలయం యొక్క అద్భుతం ఏమిటంటే ఇది ఉదయం పూర్తిగా కనిపిస్తుంది కానీ సాయంత్రం నుండి రాత్రి వరకు సముద్రంతో పూర్తిగా మునిగిపోతుంది ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని ఎవరు నిర్మించారు మరియు ఏ సంవత్సరం నిర్మించారు అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది ఇక చివరిది పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్రం త్రివేంద్రంలోని పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన రహస్యం నేటికి కొనసాగుతోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరు రహస్య నేలమాలిగలను తెరిచారు తెరిచిన వెంటనే అందరూ మౌనంగా పడిపోయారు గదుల్లో ఉన్నవన్నీ బంగారం వజ్రం మరియు వాడేవిల్లే ఆభరణాలు వాటి ప్రస్తుత విలువ దాదాపు ఐదు లక్షల కోట్లు దీన్ని బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల కంటే ఎన్నో రేట్లు ఎక్కువని చెప్పచ్చు అయితే ఆ ఆలయంలోని ఏడో గదిని ఇంకా తెరవలేదు దీని వెనుక కూడా ఏదో అంతు చిక్కిన రహస్యమే ఉందంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి